नैमिषारण्य दर्शनम् नवभक्ति निदर्शनम् नैमिषारण्यदर्शनम् नवभक्ति निदर्शनम् नैमिषारण्यदर्शनम् भवपापविकर्षणम् पुराणालु पुरुडु पोसुकुन्न नैमिषारण्यदर्शनम् पुण्याल तोलिपुल किंतल नैमिषारण्यदर्शनम् शौनकादि मुनि शुभ सूक्तुल नैमिषारण्य दर्शनम् कलिकालु मोपनि कळल नैमिषारण्य दर्शनम् नैमिषारण्य दर्शनम् नवभक्ति निदर्शनम् नैमिषारण्य दर्शनम् चक्रतीर्थलहरुल नैमिषारण्य दर्शनम् दधीची रुद्र वेंकट हनुमल नैमिषारण्य दर्शनम् व्यास गद्दे सूत गद्देला नैमिषारण्य दर्शनम् भागवत सप्ताहमुल नैमिषारण्य दर्शनम् नैमिषारण्य दर्शनम् भव पाप विकर्षणम् नैमिषारण्य दर्शनम् भव पाप विकर्षणम् नैमिषारण्य दर्शनम् नवभक्ति निदर्शनम् नैमिषारण्य दर्शनम् विश्वमंता ఒక కుటుంబమైతే భారతదేశం అందులో పూజగది భారతదేశం ఒక ఇల్లైతే అందులో నైమిషారణ్యం ఒక పూజగది అనర్గళ ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఆధ్యాత్మిక శిఖరాల వైపు నడిపిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నైమిషారణ్యాన్ని ఇక్కడున్న ప్రముఖ తీర్థాలను క్షేత్రాలను దర్శించడమే కాకుండా వాటి విశేషాలను వివరించారు భాగవతులు భగవంతుని చేర్చే పుణ్యధామమిదియే పరమహంసలు పరమ పురుషుని కొలిచినది స్థలమే కొలిచినది స్థలమే భారత భూమికి మణి కిరీటమిది ఫణిపతి వేష్టితము పరమ పుణ్యము పావన స్థలము నైమిషారణ్యము శత సహస్ర ఫలము ఇట దొరుకును శ్రీవరము గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగం ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరవన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎలా ఎందుకు ఉండడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి? అంటే నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరమన్నం తింటున్నాడని ఏడిచ్చేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములెవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు.
కాబట్టి ఏది సర్వసౌఖ్యములకు అలవాలము, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి, మునీంద్ర చెప్పవే. ఏది ఆత్మకు స్థిరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని పర్యాయపదంగా చెప్పుకోవాలి, మనసుకి ప్రశాంతతనిస్తుంది, మనసు ఉద్వేగంతో కదిలిపోకుండా ఒక చోట మనసు నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఏది లోకంలో, అటువంటిది ఏదో మాకు చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు నన్ను ఈ ప్రశ్న వెయ్యాలా, మీరెక్కడున్నారు ఇప్పుడు, మీరు సాక్షాత్ నైమిషారణ్యంలో ఉన్నారు, నైమిషారణ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాడు ఆయన, పుణ్యం వై, ఈ ప్రదేశమే పుణ్యతమము, ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు కలిపురుషుడు చెనకడు కాబట్టి అసలు పాపం అంటదు, ఇది మహదవకాశం. నైమిషారణ్య దర్శనం. పచ్చని అరణ్యాలు దేశానికి పచ్చల ఆభరణాలు, దాచిన ధనాలు అటవీ సంపద దేశానికి ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని సంపన్నతను సమకూర్చుతుంది. అలాంటి అరణ్యమే మన నైమిషారణ్యం. నైమిషారణ్య దర్శనం. మన భారతదేశంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ పవిత్రమైన ఈ నైమిషారణ్యానికి ధర్మారణ్యం అని కూడా పేరుంది. పార్వతీదేవి ఈ అరణ్యంలోనే తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుందని ప్రతీతి. తపోయుతం పావన పాపనాశకం, మునీంద్ర దేవార్చిత సిద్ధపూజితం, అవ్యక్త నారాయణ వాసభూమిం, నమామితం నైమిష మూలభూతం అంటూ స్తుతింపబడిన నైమిషారణ్యంలో అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహింపబడింది. దేవతార్చనకైనా పసుపు కుంకుమలు కవల పిల్లలు సంతరించుకున్నాయి. గృహసీం కదిలింది గోదావరి, పుష్కర శోభతు పిలిచింది గోదావరి, ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగ గమన కోసం, ఘల ఘల జల జల కదిలింది గోదావరి, పుష్కర శోభతు పిలిచింది గోదావరి. బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగ, పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగ, జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి, ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి, పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల ఎరటం గోదావరి. శ్రీరామకుండం తీరాననే వెలసిన మహత్తర శివసన్నిధానమే శ్రీ నీలకంఠేశ్వర మందిరం.
దాదాపు 350 సంవత్సరాల క్రితం 1662వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం నల్లటి నిప్పురాళ్లతో నిర్మించబడింది. శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ మందిరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మందిరంలో 2 నందులు వెలసి ఉండడమే మొదటి ప్రత్యేకత. గర్భాలయంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి లింగానికి 2 పానపట్టాలు ఉండటం మరొక ప్రత్యేకత. 2 నందులు 2 పానపట్టాలతో వెలసిల్లే శ్రీ నీలకంఠేశ్వర స్వామి మందిరాన్ని అనునిత్యం వందలాది భక్తులు దర్శించి తరిస్తూ ఉంటారు. శ్రీ నీలకంఠేశ్వర మందిరంలోని మహామండపం అష్టభుజాకృతిలో దర్శనమిస్తుంది. ఈ మందిరం అష్టదిక్కులలోనూ అద్భుత శిల్ప సౌందర్యం సూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 350 ఏళ్ల క్రిందట మలచిన శిల్పాలు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉండి కనువిందుగా కనిపిస్తాయి. అష్టకోణాత్మకమైన మహామండపాన్ని దాటి చతుర్భుజాకారంలో నిర్మితమైన అంతరాళంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ఈ అంతరాళం కూడా శిల్పకళా శోభితమై అలరారుతూ ఉంటుంది. అంతరాళం తరువాత శ్రీ నీలకంఠేశ్వరుడు వెలిసిన గర్భగృహం భక్తులకు దర్శనమిస్తుంది. అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అలరారే గర్భగృహంలో నలుపు తెలుపు పానపట్టాలతో మహత్తరమైన తేజస్సుతో అలరారే శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతిలో భక్తులకు దర్శనమిస్తాడు. జీవరాశులకు అంతరంగమై అనవరతం వారిని ప్రేరేపించి నడిపించే పరమశివుణ్ణి శ్వేతలింగ రూపంలో దర్శించి పునీతులవుతారు భక్తులు. శ్రీ నీలకంఠేశ్వర మందిరం ప్రక్కనే కొతవేటు దూరంలో వెలిసిన మరొక అద్భుత ప్రాచీన మందిరం శ్రీ ప్రాచీన గోరారామ మందిరం. శ్రీ గోరారామ మందిరంలోని శ్రీరామ పంచాయతనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంత సమేతుడై శ్రీరాముడు దర్శనమిస్తాడు. ఈ మందిరంలో వెలిసిన శ్రీరాముడు ధవళ వర్ణంలో కాంతులీనుతూ దర్శనమిస్తాడు. నాసిక్ పుణ్యస్థలిలో గోదావరి నదీ తీరంలో రామ్ఘాట్ గా పిలువబడే రామతీర్థం సమీపంలో వెలసిన భవ్య శివమందిరం శ్రీ నారో శంకర మహాదేవ మందిరం నలుదిక్కులా ఎత్తైన రాతిగోడను కలిగి 4 మూలల్లో కోట బురుజులను పోలిన మందిర నిర్మాణాలతో వినూత్నంగా దర్శనమిచ్చే నారో శంకర మహాదేవ మందిరం నాసిక్ పట్టణంలోని దర్శనీయ స్థలాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. నాసిక్ పట్టణంలో గల ప్రాచీన దేవాలయాలన్నీ దాదాపు నాగర నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. శ్రీ నారో శంకర మహాదేవ మందిరం మాత్రం హేమాడ్పంథీ శైలిలో నిర్మితమైంది. 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు దేవగిరిని రాజధానిగా కలిగి తుంగభద్ర నర్మదా నదుల మధ్య భాగాన్ని పాలించిన సేవున యాదవరాజుల కాలంలో సాహిత్యం శిల్పకళలు కొత్త పుంతల్ని త్రొక్కాయి. 1259 నుండి 1274 వరకు యాదవ సామ్రాజ్యాన్ని పాలించిన రాజా మహదేవ్ రాజా రామచంద్రల పాలనాకాలంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన హేమాడ్పంత్ గొప్ప సాహిత్యవేత్తగా ఆలయ నిర్మాతగా పేరుగాంచాడు. హేమాద్రి అన్న పేరుతో కూడా ప్రసిద్ధి చెందిన హేమాడ్పంత్ మేధస్సులో జన్మించిన అద్భుత ఆలయ నిర్మాణ కళను హేమాడ్పంత్ శైలిగా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ శైలిలో నిర్మించిన ఆలయాలలో అధిక శాతం ఆలయాలు నల్లరాతిని సున్నాన్ని వాడి నిర్మించడం జరిగింది. ఆలయ అంతర్భాగాలలో సుందరమైన శిల్పాలను ఒకే రాతిలో మలచి స్థాపించడం హేమాడ్పంత్ శైలిలోని ప్రత్యేక ఆకర్షణగా ప్రసిద్ధికెక్కింది.
13వ శతాబ్దంలో ప్రాణం పోసుకున్న హేమాడ్ పంత్ నిర్మాణ శైలిలో మలిచిన శ్రీ నారోశంకర ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించబడింది. నాసిక్ పట్టణంలో హేమాడ్ పంత్ శైలిలో వెలిసిన ఏకైక ఆలయం ఈ నారోశంకర మహాదేవ మందిరం. నారోశంకర్ రాజే బహుద్దూర్ అనే జాగీర్దార్ నిర్మించిన ఈ ఆలయం 1747వ సంవత్సరంలో భక్తుల దర్శనార్థం ఆరంభించబడింది. ఆనాటి నుండి ఈ మందిరాన్ని నారోశంకర మందిరంగా వ్యవహరించడం ప్రారంభించారు భక్తులు. ఈ మందిరం దూరం నుండి చూస్తే ఒక కోటలాగా దర్శనమిస్తుంది. పదకొండు అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఈ ఆలయం చుట్టూ నిర్మించబడింది. నాలుగు మూలల్లో బరసాతి అని పిలువబడే నాలుగు గుమ్మటాలను నిర్మించారు ఆనాటి శిల్పులు. కొన్నేళ్ల క్రితం వచ్చిన గోదావరి వరదలలో ఒక గుమ్మటం కూలిపోవటంతో ప్రస్తుతం కేవలం మూడు గుమ్మటాలు మాత్రమే కనిపిస్తాయి. శ్రీ నారోశంకర్ మహాదేవ్ మందిరం చుట్టూ నిర్మించబడిన 11 అడుగుల ఎత్తైన గోడలపై అనేక రమ్య శిల్పాలను మలిచారు ఆనాటి స్థపతులు. ఆలయ ప్రహారీ గోడ వెలుపలి భాగంలో తీర్చిదిద్దిన ఈ సర్పాకృతి నిగూఢ తంత్ర రహస్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. భారతీయ సనాతన తత్వచింతనలో సర్పానికి ఒక ప్రత్యేక స్థానముంది. కలలో పాము కనిపించడాన్ని బట్టి స్వప్న ఫలాలను వివిధ రీతుల్లో విశ్లేషించింది భారతీయ స్వప్న శాస్త్రం. పురాణాలలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన వివిధ సర్పాల పేర్లు ఉన్నాయి. శ్రీమన్నారాయణునికి పానుపుగా, ఆసనంగా సర్పమే దర్శనమిస్తుంది. ఆ విధంగానే పరమశివునికి, గరుత్మంతునికి సర్పాలని ఆభరణాలుగా చిత్రించడం జరుగుతుంది. మానవుల ప్రాణానికి, కుండలిని శక్తికి, మృత్యువుకు, ప్రకృతికి ప్రతీకగా కూడా సర్పాన్ని ఉపయోగించినట్టు పురాణాలు మొదలైన శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది. నారోశంకర ఆలయ కుడ్యంపై భక్తులను ఆకర్షించే మరో శిల్పం మహిషాసుర మర్దిని విగ్రహం. దుర్మార్గానికి ప్రతీక అయిన మహిషాసురుణ్ణి సంహరిస్తున్న దుర్గాదేవిని చూడటానికి రెండు కళ్ళూ చాలవని భావిస్తారు భక్తులు. జీవకళ ఉట్టిపడే మహిషాసుర మర్దిని శిల్పాన్ని దర్శించిన భక్తులు భక్తిభావంతో తన్మయులవుతారు. కోటగోడను తలపించే ఎత్తైన ప్రహారీ గోడ, అందమైన బరసాతి గుమ్మటాలతో పాటు నారోశంకర మందిరంలో చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించే మరో అంశం ఆలయ ప్రధాన ద్వారంపై కనిపించే భారీ లోహగంట. 1739లో మరాఠా సైన్యం వాసాయి ప్రాంతంలో పోర్చుగీసు సైన్యాన్ని యుద్ధంలో ఓడించి వారి నుండి ఈ భారీ గంటను స్వాధీనం చేసుకున్నారు. ఆనాడు మరాఠా సైన్యంలో కీలకమైన పదవిలో ఉన్న నారోశంకర రాజే బహదూర్ ఈ గంటను మరాఠా విజయానికి గుర్తుగా ఈ ఆలయ ద్వారంపై అలంకరించాడు. ఈ గంట పంచధాతువులతో నిర్మించబడి దాదాపు 1000 కిలోల బరువు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ గంట నుండి వెలువడే శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని ప్రతీతి. హిందూ విజయ చిహ్నమైన భారీ గంటను కలిగిన ప్రధాన ద్వారం లింగాకారాన్ని పోలి ఉండి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంది.
సుందరమైన స్తంభాలతో కూడిన ప్రధాన ద్వారాన్ని దాటి ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు నారోశంకర మహాదేవ మందిరం భవ్య శిల్పకళా సౌందర్యంతో అలరారుతూ దర్శనమిస్తుంది. ఆలయ స్తంభాలపై కుడ్యాలపై ఋషులు దేవతామూర్తులతో పాటు మయూరాలు గజరాజులు దేవతావృక్షాల వంటి ప్రాకృతిక అంశాలను అత్యంత నైపుణ్యంతో మలిచారు ఆనాటి శిల్పులు. భారతీయ సనాతన సంప్రదాయంలో కేవలం మానవులే కాదు సమస్త ప్రకృతికి స్థానముందని నిరూపిస్తాయి నారోశంకర్ ఆలయంలోని శిల్పాలు. ఆలయాన్ని చేరడానికి ఏర్పాటు చేసిన మెట్లను దాటి వెళితే ఎత్తైన వేదిక మీద కొలువుదీరిన నందికేశ్వరుడు ఏకాగ్ర ధ్యానంలో ఉన్నట్టు దర్శనమిస్తాడు. నల్లరాతితో చేసిన ఈ నంది సర్వలక్షణ శోభితమై కనిపిస్తుంది. సనాతన సంస్కృతిలో వృషభాన్ని ధర్మానికి ప్రతినిధిగా భావిస్తారు. ఈ ధర్మదేవత తపస్సు, శౌచం, దయా, సత్యం అనే నాలుగు పాదాలపై నిలిచి సృష్టిని రక్షిస్తూ ఉంటుంది. కలియుగంలో తపస్సు, శౌచం, దయా అనే మూడు పాదాలు కుంఠితాలై సత్యం అనే ఒకే పాదంపై నిలుస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ యుగధర్మానికి నిదర్శనంగా నందీశ్వరుడు మూడు పాదాలను ముడుచుకుని ఒక పాదాన్ని మాత్రమే ఎత్తిపట్టినట్టుగా దర్శనమిస్తాడు. మహారాష్ట్ర ఆలయాల్లో దర్శనమిచ్చే కూర్మ ప్రతిమ నారోశంకర్ మందిరంలో కూడా భక్తులకు దర్శనమిస్తుంది. దైవ సాన్నిధ్యంలో మానవులు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలని, తమ దృష్టిని భగవంతుని ప్రతిమపైనే కేంద్రీకరించాలనే సందేశాన్ని ఈ కూర్మ ప్రతిమలు అందిస్తాయి. పరమశివుని ప్రియ వాహనమైన నందీశ్వరుణ్ణి దర్శించిన అనంతరం భక్తులు ఆలయ మహామండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మహామండపం ఒక అద్భుత శిల్పకళా ప్రదర్శనశాలగా భాసిల్లుతూ చూపరులను ఆకర్షిస్తుంది. సుందరమైన కళాకృతులతో శోభిల్లే ఆలయ స్తంభాలు భారతీయ శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తాయి. మండపం పైభాగం వివిధ సంగీత వాయిద్యాలను ధరించిన శివగణాలను కలిగి అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. నాట్యశాస్త్రానికి ప్రాణం పోసిన నటరాజస్వామి నర్తించే తాండవ నృత్యానికి తమ వంతు సహకారాన్ని అందించడానికై నాదస్వరం, తాళం, మురళి, మృదంగం వంటి వాయిద్యాలను ధరించి నిలబడ్డారు ఈ శివగణాలు. పరమశివుడు నర్తించే తాండవం నుండి తాను, పార్వతీదేవి అభినయించే లాస్యం నుండి లాను స్వీకరించి తాళశబ్దం జన్మించిందని విద్వాంసులు తెలిపారు. ఈ తాళమే భారతదేశ శాస్త్రీయ సంగీతానికి, నృత్యానికి ప్రాణమై నేటికీ వీణులు విందు చేస్తోంది.
శివగణ శోభితమైన మహామండపాన్ని దాటి వస్తే ఆలయ గర్భగృహం భక్తులకు దర్శనమిస్తుంది. గర్భగృహ ద్వారానికి ఇరువైపులా శరభ విగ్రహాలను తీర్చిదిద్దారు. ద్వారం పైభాగంలో పరమశివుని పుత్రుడు సకల విఘ్న నివారకుడైన గణనాథుడు కొలువై ఉంటాడు. మహాశక్తి కేంద్రంగా భాసించే గర్భాలయంలో శ్రీ రామేశ్వర స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాడు. నీలవర్ణపు శిలలో మలచబడిన శ్రీ రామేశ్వర స్వామి లింగం పంచభణామండితమైన రజతమయ నాగేంద్రుని ఛాయలో వెలసి దర్శనమిస్తాడు. దేవనాగరి లిపిలో వ్రాసిన శ్రీరామనామం భక్తులకు సాక్షాత్తు పరమశివుడే ఉపదేశిస్తున్న తారక మంత్రంలా భాసిస్తూ దర్శనమిస్తుంది. ఒకనొక అల్ప ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాన్ని జపించే సమయం లభించక మహేశ్వర అర్ధాంగి అయిన పార్వతీదేవి లోకహితంకై తన స్వామిని ప్రశ్నిస్తూ, స్వామి, కాల అభావం వల్ల విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా పఠించలేని భక్తులకు ఏది త్రోవా అని అడిగింది. పరమదయాళువైన పరమశివుడు అందుకు సమాధానంగా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. అని మహత్తర సందేశాన్ని అందించాడు. విష్ణు సహస్రనామాన్ని ఏదైనా ప్రబల కారణంచే పూర్తిగా పఠించలేని వారు అత్యంత భక్తితో శ్రీరామ అని తలచినంతనే నామసహస్ర పారాయణ ఫలాన్ని ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తాడు అని శంకరుడు ఉపదేశించాడు. ఈ ఉపదేశం కైలాసవాసుని కరుణకు నిదర్శనంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలో విరాజితుడైన శ్రీరామలింగేశ్వరుని లింగంపై దర్శనమిచ్చే శ్రీరామ తారక మంత్రాన్ని తనివి తీరా చూసి మనసారా రామనామాన్ని స్మరించి పులకిస్తారు భక్తులు. ఏ మందిర్ జిన్హోనే బనవాయా థా ఉన్కే నామ్ సే యే మందిర్ ప్రసిద్ధ హై. వో నాసిక్ కే సర్దార్ థే పేష్వే కాల్ మే. ఉన్కా నామ్ శ్రీ నారోశంకర్ రాజేవాదర్. ఔర్ ఇస్ మందిర్ యే జో శివలింగ్ హై, ఇస్ శివలింగ్ కో రామేశ్వర్ కహా జాతా హై. हिमाडपंथी मंदिर है, पूरे शिवगण इस मंदिर में स्थापन किए गए అనేక విశిష్టతలకు పెట్టిన పేరైన నారోశంకర్ మహాదేవ్ మందిరంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునే అంశం మరొకటి ఉంది. అనేక ఆలయాలలో గర్భగృహంలోని విగ్రహాలకు అభిషేకం చేస్తే ఆ జలాలు బయటకు వెళ్లడానికై ఏర్పరిచే నాళం సాధారణంగా గోముఖంతో కూడి ఉంటుంది. కాని నారోశంకర్ మహాదేవ్ మందిరంలో ఏర్పాటు చేసిన నాళం మొసలి ముఖాన్ని పోలి ఉంటుంది. ఈ మకరముఖం తాంత్రిక ఉపాసనలు ఒక భాగమని ఆలయ అర్చకులు వివరించారు. అభిషేక్ కా జల్ రహతా హై యా తీర్థ రహతా హై వో బాహర్ ఆనే కే లియే జో రహతా హై ఉస్కో బోల్తే గోముఖ. लेकिन इस मंदिर में आपको गोमुख नहीं दिखेगा. ये जो दिख रहा है ये मगर का मुंह है
और ये जो ऊपर का जो है ये वीरभद्र, जो शिवगण में सबसे मेन गण थे उनका मूर्ति है ये वीरभद्र। श्री नारोशंकर महादेवुनि गर्भालय वेनुक भागंलो अपरूपमैन यमधर्मराज विग्रहं उंदी। महिषवाहनुडै दर्शनमिच्ची यमधर्मराजु विग्रहान्नि इक्कड मात्रमे चूडवच्चुननि ఆలయ అర్చకులు తెలిపారు। జీవుల పాపపుణ్యాలను విచారించి తదనుగుణంగా శిక్షణను రక్షణను కల్పించే ధర్మ స్వరూపంగా యమధర్మరాజును భావిస్తారు। సూర్యపుత్రుడైన యముడు మార్కండేయ మహర్షి ఆయుష్యును హరించడానికై వచ్చి పరమశివుని చేతిలో పరాజితుడైన పురాణ కథనం భక్తి ప్రబోధకమై శివశక్తి వైభవ నిదర్శనమై అలరారుతోంది। నారోశంకర్ మందిరంలో గల యమధర్మరాజు విగ్రహాన్ని దర్శించిన భక్తులు మార్కండేయ కథను గుర్తుకు తెచ్చుకుని భక్తి పరవశులవుతారు। ఏ మందిర్ కా పిచ్లా సైడ్ హై ఇదర్ ఏ జో మూర్తి ఆప్కో దిఖ్ రహా హై ఏ యమ్ జీ కా మూర్తి హై జో పూరే భారత్ మే కౌన్ సే భీ మందిర్ మే ఆప్కో నహీ దిఖేగా। ఔర్ మందిర్ కే దక్షిణ దిశా మే ఏ కాల్ భైరవ్ భీ శివగణ మే ప్రముఖ గణ హై ఉన్కా మూర్తి హై ఏ కాల్ భైరవ్। తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం ఇటలాక్షుని కైలాసం తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి ఆంధ్ర సీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి నన్నయ దిక్కన కవి శ్రీనాథుల నెచ్చెలి గోదావరీ।